అందరికి నమస్తే. తెలంగాణలో కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఆయన 2019లో కూడా 2019లో జరగాల్సిన ఎన్నికలను 6 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసుకొని 9 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి 6 నెలల ముందే ఎన్నికలకు వెళ్ళారు. 2018 నవంబర్లో పోలింగ్ జరిగితే 2018 డిసెంబర్లో రిజల్ట్ వచ్చింది. వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. టీఆర్ఎస్ వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది. మరి ఇప్పుడు అదే తరహా ఫార్ములాను ప్రయోగించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు. అది నిజానికి తెలంగాణ అసెంబ్లీ గడువు 2023 డిసెంబర్ వరకు ఉంది. కానీ ఆయన 2022 డిసెంబర్ నాటికి అసెంబ్లీ రద్దు చేసి 2023 మార్చి లేదా ఏప్రిల్ నాటికి ఎన్నికలకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో చాలా స్పష్టంగా వినిపిస్తున్నమాట, చాలా ఖచ్చితంగా వినిపిస్తున్నమాట. అందుకు ఈ సంవత్సరం వేసే బడ్జెట్లో, అంటే రాబోయే సంవత్సరం దళిత బంధువు ఎక్కువగా అమలు చేసి, ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేసి, రకరకాల ఎన్నికల డ్రామాలు, ఎన్నికల హామీలు ఉంటాయి కదా, కేసీఆర్ దగ్గర లేని ఎన్నికల గారడీలు అంటూ ఏవి ఉండవు. నాకు తెలిసి ఇండియా మొత్తం మీద కేసీఆర్ గారి దగ్గర ఎన్నికల గారడీలు, ఎన్నికల మాటలు ఎక్కువ ఉంటాయి. ఆయన తెలివి, ఆయన మైండ్ అంత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వేరే తరహా ప్రణాళికలు ఉంటాయి. అంటే ఎలా ఎదుటివాడిని దెబ్బ కొట్టాలి, ఎలా ఎదుటివాడి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి, అంటే కన్నింగు, కుట్రలు అవన్నీ ఎక్కువ ఉంటాయి. సరే, ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో అయితే ముందస్తు ఎన్నికలు తథ్యం. ఆల్మోస్ట్ 2023 ఏప్రిల్ లేదా మార్చి ఏప్రిల్ అంటే కరెక్ట్గా సంవత్సర కాలంలో తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేది ఒక సమాచారం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ తరహాలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారా లేదా అనే అనేక అనుమానాలు ఉన్నాయి, అనేక సందేహాలు ఉన్నాయి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తి చూపిస్తున్నారు అనేది ఒక అంతర్గతంగా వినిపిస్తున్నమాట. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు 2024 మే వరకు ఉంది. కానీ 2023 అంటే ఒక సంవత్సరం ముందే అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ ఎన్నికలు జరిగిన తరువాత, తెలంగాణలో ముందస్తు జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో ముందస్తుకు వెళ్తే 2023 మేబీ అక్టోబర్ నవంబర్ సమయానికి పోలింగ్ జరగాలి అనేటట్టుగా వైసీపీ అంతర్గతంగా లెక్కలు వేసుకుంటుంది. అయితే ఇది అనధికార సమాచారం, ఆఫ్ ది రికార్డ్ మాత్రమే. ఆన్ ది రికార్డ్ కాదు, ఎవరో అధికారికంగా ఇటువంటి చెప్పరు కూడా. ఏ ఒక్కరు కూడా అధికారికంగా మేము ముందు రద్దు చేసేస్తామని చెప్పి 2.5 సంవత్సరాల ముందు చెప్పరు. ఒక 1 వీక్ 10 డేస్ ముందు మాత్రమే అసెంబ్లీ రద్దు చేస్తాము అని చెప్తారు. సో ఇప్పుడు వైసీపీ అలా వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో అతిపెద్ద కారణం ఏమిటంటే వైసీపీకి రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, వైఎస్ఆర్ హస్తము, చేనేత హస్తము, అది ఇది ఉన్నాయి కదా, చాలా ఉచిత ఫ్రీ బీస్ పంపిణీ ఉన్నాయి కదా, అవి ఇవ్వడానికి ఇంకో 2 సంవత్సరాలు డబ్బు పుట్టడం కష్టం, అప్పు పుట్టడం కష్టం. కాబట్టి 1 ఇయర్ అయితే ఏదో అడ్జస్ట్ చేయగలరు. ఏదో ఇది 2022 ఫిబ్రవరి అండి, ఇది 2023 ఫిబ్రవరి లేదా మార్చి వరకు అంటే అడ్జస్ట్ చేయగలరు. ఇంకో 1 ఇయర్కి మ్యాక్సిమం ఒక 80,000 కోట్లు 100,000 కోట్లు కావాలి ఖర్చు పెడతారు. కానీ 2024 మార్చి వరకు, ఏప్రిల్ వరకు అంటే అంత ఆర్థికంగా సర్దుబాటు చేయడం చాలా కష్టం. ఎందుకంటే తలకు మించిన భారం మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిమితి పరిధి ఎప్పుడో దాటేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం ఈ 2 సంవత్సరాలు చాలా కష్టం కాబట్టి 1 ఇయర్ సంక్షేమ పథకాలు పకడ్బందీగా ఇచ్చేసి అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళి ఆ తర్వాత 5 సంవత్సరాలు ఏదో గడిపేద్దామని ఒకవేళ ప్రభుత్వం వస్తే, అది ఒకటో కారణం. రెండో కారణం, సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలి. సెంటిమెంట్ ఏదో ఒకటి వర్కౌట్ అవ్వాలి. దానికి సెంటిమెంట్ కోసం ఏం చేస్తారు, సాధారణంగానే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సెంటిమెంట్ చుట్టూ తిరుగుతాయి. తెలంగాణ రాజకీయాలు ప్రాంతీయ సెంటిమెంట్ ఎంత బలంగా ఉంటుందో, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులము సెంటిమెంట్, మనిషి సెంటిమెంట్ అంత బలంగా ఉంటుంది. సెంటిమెంట్ బలంగా ఉంటుంది కాబట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో 2009 చనిపోయినప్పటికీ ఆయన పేరుతో ఒక పార్టీ ఏర్పాటు అవ్వడం, ఇప్పటికీ చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు అనే పాటలు రావడం, ఇలా అంటే ఒక వ్యక్తి బేస్ చేసుకొని పార్టీలు. టీడీపీ ఉంది, ఎన్టీఆర్ గారు సెంటిమెంట్ ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు రగిలిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి, ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని పాట పాడతారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ సెంటిమెంట్, ఎన్టీఆర్ చరిష్మాను వాడుకునే క్రమం. అలాగే అఫ్కోర్స్ టీడీపీ అధినేత, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడే ఎన్టీఆర్ కాబట్టి ఆ పార్టీకి ఆ సెంటిమెంట్ తప్పదు.
కానీ వైసీపీకి మాత్రం ఆ వ్యక్తి పేరు మీద ఏర్పాటైంది, వ్యక్తిని సెంటిమెంట్ గా నడుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వ్యక్తి సెంటిమెంట్ గా, వ్యక్తి పూజగా నడుస్తాయి, కులం తత్వంతో నడుస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక సెంటిమెంట్ రగిల్చి తన ఫ్యామిలీకి సంబంధించో బయట వ్యవహారాలకు సంబంధించో ఏదో ఒకటి రగిల్చి ఆ ఆర్థిక సర్దుబాట్లు కష్టం ఇటువైపు సెంటిమెంట్, దాంతోపాటు ముందే నేను ఎన్నికలకు వెళ్ళడానికి కారణం మీ అందరికీ నేను ఇస్తున్నాను, నా మీద వీళ్ళందరూ కుట్రలు పన్నుతున్నారు, ఈ కుట్రలు ఎక్కువ కాలం కొనసాగకుండా ఉండడానికే నేను ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాను అని చెప్పి జనం ముందు చెప్పుకొని ఏవో రకరకాల కారణాలు చెప్పుకొని ఎన్నికలకు ముందస్తు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయి అనేది నాకున్న ఖచ్చితమైన సమాచారం. సో ఏం జరుగుతుంది అనేది క్లారిటీ రావాలంటే మనకు ఒక 6 నెలలు 1 ఇయర్ పడుతుంది, ఇప్పుడప్పుడే కాదు. సో చూద్దాం. ఇటువంటి కీలకమైన సున్నితమైన రాజకీయ విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మొదటిసారి చూసినట్టుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143666888.